నుండి విశాఖపట్నం వెళ్తున్న మాజీ ముఖ్యమంత్రి రోషేయను ఖమ్మం రైల్వే స్టేషన్లో నగర ప్రముఖులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండాలని, ఆయన సేవలు నిరంతరం ప్రజలకు అందించాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రిగా, గవర్నర్గా ఆయన చేసిన సేవలను నగర ప్రముఖులు గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్ నుండి విశాఖపట్నం వెళ్తున్న రోషేయను ఖమ్మం కెమెరామెన్ రాడు, ఏంటి ఓకే సార్, చేయకపోండి సార్. ఆంధ్ర రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించి అభివృద్ధి ధ్యేయంగా రాజకీయాలకు అతీతంగా సమగ్ర అభివృద్ధి కోసం పనిచేసినటువంటి పెద్దలు, రాజకీయ భీష్ములు, ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మంత్రి వర్గంలో అనేక సంవత్సరాలు సుదీర్ఘ అనుభవంలో, అదేవిధంగా గవర్నర్గా, తమిళనాడు గవర్నర్గా సక్సెస్ఫుల్గా వారి యొక్క ప్రజా జీవితాన్ని గడిపారు కొండజేటి రోషయ్య గారు. వారిని ఖమ్మంపట్నంలోని పురప్రముఖులు అందరం కూడా ఇవాళ హైదరాబాద్ నుంచి వైజాగ్ ప్రత్యేక కార్యక్రమానికి వెళ్తున్న సందర్భంగా వారిని కలిసి వారికి శుభాభినందనలు తెలియజేయడం జరిగింది. వారి ఆరోగ్యం ఇంకా 100 సంవత్సరాల పాటు ఈ సమాజానికి సేవ చేయాలని ఆ దేవుణ్ణి కోరుకుని వారికి అభినందనలు తెలియజేయడం జరిగింది.